విజయదశమిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్విజయ దశమికి విజయ అనే సంకేతం ఉంది అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది తిథి వారం తారాబలం గ్రహబలం ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తచ్చం విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిపి జరుపుకుంటారు ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు ఆశ్వజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి దసరా పండుగ జరుపుకోవటానికి ఎన్నో పురాణ గాథలు చరిత్ర ఉన్నాయి దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది తిథి భారం తారాబలం గ్రహబలం ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయ చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ఆశుజ శుక్ల దశమి నాటి వేళనే విజయం అని తెలిపింది ఈ పవిత్ర సమయం సకల వాంఛితార్థ సాధకమైందని గురువాక్యం శమీ పూజ దశమి రోజు ఎంతో ప్రత్యేకమైంది అంటే జమ్మి చెట్టు పాండవుల అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను వృక్షంపైనే దాచిపెట్టారు ఆ సమయంలో విరాటుడి కలువులో ఉన్న పాండవులు ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు వృక్ష రూపంలో అపరాజిత ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధిస్తారు రాముడు విజయదశమి నాడే అపరాజితాదేవిని పూజించి రావణ్ణి సంహరిస్తాడు తెలంగాణలో షమీ పూజ తర్వాత పాలపిట్టని చూసే సాంప్రదాయం ఉంది విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు తర్వాత శమీ శమయతే పాపం శమి శత్రు నివారణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు ఈ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి కురుపతో పాటు శని దోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు దుర్గాదేవి మహిషాసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించింది ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా పండగ జరుపుకున్నారు అదే విజయదశమి దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశ అధికంగా ఉంటుంది దేవదానవులు పాలసముద్రం వదించినప్పుడు అమృతం జన్మించిన శుభమూర్తాన్నే విజయదశమిగా పేర్కొన్నారు దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంది నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడటానికి అదృష్టంగా శుభ ప్రజలు భావిస్తారు ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఇదే రోజు రావణాసుడిని అంతమందించిన రాముడు యుద్ధంలో ఘన విజయం సాధించాడు మహిషాసుడి వధ లాంటి విజయాలు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే అందుకే పండుగనాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావించాలని పండితులు చెబుతున్నారు